మండల పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ గోమారం గ్రామంలో మీసేవ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని శివంపేట తహసీల్ శ్రీనివాసాచారి తెలిపారు. శివంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న నిరుద్యోగులు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఆపై డిగ్రీ విద్యార్థిత కలిగి ఉన్న ఆసక్తి కలవారు ఈ నెల 31 వరకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గోమారం పరిసర గ్రామాల ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఉపయోగపడేలా గోమారంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కంప్యూటర్పై అవగాహన ఉండి సర్టిఫికేట్ పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం గుర్తించడం జరిగింది. అందులో భాగంగా గోమారం గ్రామానికి సంబంధించి ఒక మీ సేవా సెంటర్ని అక్కడ ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకు, రైతులకు మరియు స్టూడెంట్స్కు అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఒక గోమారంకు మీ సేవా సెంటర్ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ మీ సేవా సెంటర్ను నెలకొల్పుటకు ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక అప్లికేషన్ ఫారం కూడా జిల్లా యంత్రాంగం తయారు చేయడము, నేను దాని ద్వారా టెస్ట్ ద్వారా ఆ యొక్క అప్లికేషన్ ఫారం కూడా అందరికీ చేయనట్టుగా చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క మీ సేవా సెంటర్కి గాను 10th క్లాస్ చదివినటువంటి వ్యక్తుల నుంచి 10th క్లాస్ మరియు డిగ్రీ ఆపై చదివిన వ్యక్తులందరూ కూడా ఇందులో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా నోయింగ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉంది. కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే వాళ్లకు కొంతవరకు అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మరి ఆధార్ కార్డు కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫార్మెట్ జత చేసి ఉంటే చాలా బాగుంటుంది. వీటన్నిటి కూడా మేము 31 తారీఖు వరకు, 31వ తారీఖు 5 గంటల వరకు మాత్రమే స్వీకరించబడుతుంది. ఆ తర్వాత ఆ యొక్క అప్లికేషన్ సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం పరిశీలన చేసి అందులో ఎవరైతే వ్యక్తి అన్నింటిలో మెరుగ్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే అపాయింట్ చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.